హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. టాపిక్ ఏంటంటే టీఎస్ ఇంటర్ ఎగ్జామ్ 2021 అనేటి రేపటితో ఎగ్జామ్స్ అనేటివి ఉండనున్నాయి. మీరు ఎగ్జామ్స్ రూల్స్ ఏవి పాటించాలి, ఎగ్జామ్ హాల్లోకి కొన్ని వస్తువులు లేకపోతే మీకు ఎగ్జామ్ హాల్లోకి అనేది ఎంటర్ చేయరు, మీరు ఏమేమి తీసుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది. మీరు హాల్ టికెట్లో కొన్ని రూల్స్ అనేవి ఉండడం అనేది జరిగింది, ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నమాట. రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, హాల్ టికెట్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ గమనిక నోట్ ఏమన్నారంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ అభ్యర్థులు తమ కేటాయించిన సీట్లో పరీక్ష ఎగ్జామ్ హాల్లోకి 8:30 లోపు ఆక్రమించుకోవాలి. 8 తర్వాత సభ్యులు 8:45 రిపోర్టింగ్ చేయాలన్నమాట. మీరు 8:30 మీ హాల్ టికెట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని 8:40 మీరు రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏముందంటే, గమనోట్లా అతను ఆమె పాస్ సర్టిఫికేట్ పొందే వరకు హాల్ టికెట్ను భద్రపరచుకోవాలన్నమాట. హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. కొందరు ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్లు అయిపోయి కానీ హాల్ టికెట్ని చింపి పడేస్తారు కొందరు. అలా కాకుండా మీ ఎగ్జామ్ అనేది మీకు సర్టిఫికేట్ వచ్చిందాక హాల్ టికెట్ అనేది ఉంచుకోవాలని మెన్షన్ చేశారు. ఇక్కడ అభ్యర్థులకు సూచనలను ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ది ఏం మెన్షన్ చేశారంటే, అభ్యర్థులు హాల్ టికెట్లో ముద్రించిన ఎంట్రీలను జాగ్రత్తగా ధృవీకరించాలి. ఏదైనా వ్యత్యాసానికి సర్దిద్దడానికి వాళ్ళ ప్రిన్సిపల్ కళాశాల దృష్టికి తీసుకువెళ్ళాలన్నమాట. మీ ఏమైనా మీ తప్పులు ఉంటే మీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. హాల్ టికెట్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా దానికి సంబంధించిన ఏదైనా ఉంటే మీ ప్రిన్సిపల్కి అనేది దగ్గరికి వెళ్తే వాళ్ళు సరి చేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇక్కడ సెకండ్ పాయింట్ మీకు చూపిస్తాను, అభ్యర్థులు జవాబు పుస్తకంపై ముద్రించిన సూచనలు జాగ్రత్తగా చదవాలి. 1, రిగ్రల్ హాల్ టికెట్ గుర్తించబడింది సంఖ్య రిజిస్ట్రేషన్ నెంబర్తో సరిపోల్చుకోవాలి. మీకు ఇచ్చిన హాల్ టికెట్ అనేది సరిగ్గా ఉందేలో చూసుకోవాలి. సరఫరా చేయబడిన ఓఎంఆర్ బార్కోడ్ షీట్ అనేది, ఓఎంఆర్ షీట్ మీకు 10th క్లాస్లో ఇవ్వడం జరిగింది. దానిపైన హాల్ టికెట్, మీ దానిపైన హాల్ టికెట్ సేమ్ ఉంటుందేమో చూడండి. ఇన్విజిల్ లెటర్ నుండి సరైన ఓఎంఆర్ షీట్ను స్వీకరించి అభ్యర్థి యొక్క బాధ్యతలు తప్పు బార్కోడ్ షీట్ను పిన్ చేయడం వల్ల ఫలితాలు తప్పుగా ప్రకటించబడతాయి. ఇక్కడ చూడండి, దీంతో మీరు ఖచ్చితంగా ఇది చేయాలన్నమాట. మీ ఓఎంఆర్ షీట్ మీద ఉన్న బార్కోడ్ మీకు ఇచ్చిన ఎగ్జామ్ హాల్ టికెట్ మీద ఉన్న బార్కోడ్ అనేది సేమ్ ఉంచుకోవాలి, లేకపోతే మీ ఎగ్జామ్ రిజల్ట్ అనేది తప్పుగా వస్తాయి, దానిలో మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 3rd పాయింట్ అనేది నేను చూపిస్తాను, అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 15 ముందు హాల్ టికెట్లు తమకు కేటాయించిన సీట్లలో ఆక్రమించుకోవాలి. ఇక్కడ చూడండి, 15 ముందు అనేది మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ సీట్లో కూర్చోవాలి. 15 ముందు అనమాట మీరు ఖచ్చితంగా కూర్చోవాలి. పోయినసారి 1 నిబంధన పెట్టారు. ఇక్కడ అభ్యర్థులు చీఫ్ అసిస్టెంట్ తనిఖీ కోసం తన హాల్ టికెట్ను తమ వెంట సిద్ధంగా ఉంచుకోవాలి. పరీక్షా కేంద్రంలో సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ లేదా పరీక్ష సమయంలో ఎప్పుడైనా ఈ ప్రయోజనాల కోసం అధికారం పొందిన ఏ అధికారి అయినా మీ హాల్ టికెట్ అనేది సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. ఎవరైనా వచ్చి హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా చూస్తారని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 5th పాయింట్, అభ్యర్థులు సంబంధిత ఇన్విజిలేటర్ నుండి సరైన ప్రశ్నపత్రాన్ని తీసుకోవాలన్నమాట. మీరు ఒకటే ఆన్సర్ దాన్ని ఏమంటారు, ప్రశ్న పత్రాన్ని పరీక్ష పేపర్ అనేది తీసుకోవాలి, కరెక్ట్గా తీసుకోవాలని ఉంది. అభ్యర్థులు తమ పేపర్లలో వ్రాయకూడదు. రిజిస్ట్రేషన్ నెంబర్, రెగ్యులర్ హాల్ టికెట్ నెంబర్, పుస్తకంలో ఏ భాగం సంఖ్యలు, దానిపైన ఎలాంటిది రాయదాన్ని వారు మెన్షన్ చేస్తారు. ఇక్కడ 7th పాయింట్, చాలా చిన్న జవాబు రకం ప్రశ్నలకు ప్రశ్న పత్రంలో ఇచ్చిన అదే క్రమంలో ఒకే చోటు జవాబు ఇవ్వాలి అని. మీకు చిన్న షార్ట్ క్వశ్చన్స్ ఉంటే చిన్న ప్రశ్న అదే దాంట్లో మీకు సమాధానం ఇవ్వాలని వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ పరీక్షల్లో కఠినమైన నిశ్శబ్దం పాటించాలి, సైలెంట్ అనేది కీప్ సైలెంట్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ 9th పాయింట్ అనేది ఏమి ఇచ్చారంటే, అభ్యర్థులకు మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద బుక్ చేయబడతాయి ఒకవేళ వారు ముగిసినపోతే. ఇవి చేస్తే మీకు కేసు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఏంటంటే, ఒక పరీక్ష హాల్కు ఎలాంటి వ్రాత ముద్రిత మెటీరియల్ పుస్తకాలు తీసుకురావడం అనమాట. ఇవి తీసుకొస్తే మీ మీద కేసు అవుతుంది. 1, ప్రశ్న పత్రాలు, హాల్ టికెట్లు సమాధానాల్లో వ్రాయకూడదు. చీటింగ్ చేస్తారు కదా, అలా చీటింగ్ ఎలా చేయదు, ఇతరుల నుండి కాపీ చేయరాదు. సెల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లు
గార్డులు స్వాధీనం చేసుకుంటారనమాట. అవి ఎలక్ట్రానిక్ డివైజెస్, సెల్ ఫోన్లు, వాచ్లు ఏవైనా తెచ్చినా వాళ్ళు తీసుకుంటారు. 1997 పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2025 ప్రకారం వారికి శిక్షిస్తారన్నమాట. కఠినమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి. ఇక్కడ 10వ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను. కేటాయించిన కేంద్రం కాకుండా వేరే కేంద్రంలో పరీక్ష సభ్యతలు పనితీరు రద్దుకు బాధ్యత వహిస్తాయి అన్నమాట. ఒక సెంటర్ వాళ్ళతో ఇంకో సెంటర్ ఎగ్జామినేషన్ రాయడానికి రాదు. ఇక్కడ COVID-19 ప్రోటోకాల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటే మాత్రమే మీకు ఎగ్జామ్ లోపలికి అనేది అలౌ చేస్తారు. లేకపోతే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. పరీక్ష హాల్లో ఖచ్చితంగా మాస్క్ అనేది పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. మీకు సొంత చిన్న 50ml హ్యాండ్ శానిటైజర్ 50ml శానిటైజర్ తీసుకురావాలి. తర్వాత మీకు సొంత పారదర్శక తాగినటి వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళాలి. తర్వాత సామాజిక దూరం ఖచ్చితంగా పాటిస్తూ మీరు క్యూ హాల్లో పరీక్షలోకి ప్రవేశించేటప్పుడు ఒకరికొకరు దూరం పాటించాలన్నమాట. లైన్లో క్యూ హాల్లో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎగ్జామినేషన్ హాల్లో ఇతర అభ్యర్థుల నుండి ఏ విధమైన మెటీరియల్స్, పెన్సిల్ రేజర్లు, చాక్మాలు ఇలాంటివి అప్పుగా తీసుకోవద్దు లేదా మార్పిడి చేసుకోవద్దు. మీరు ఎవరికి ఇవ్వద్దు, వాళ్ళే మీరు తీసుకోవద్దని ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. మీరు తీసుకెళ్లాలని. ఇక్కడ పరీక్షలో పరిశుభ్రమైన పరిస్థితుల్లో నిర్వహించండి. పరీక్ష కేంద్ర ఆవరణంలో ఎక్కడ ఉమ్మువేయరాదు, ఎక్కడ ఇట్లా మీరు గలీజ్ అనేది చేయరాదు అనమాట. ఇలాంటి వాంతింగ్ అలాంటివి చేయరాదు. మీకు ఏదైనా రకమైన జలుబు లేదా జ్వరం, తుమ్ముడు లేదా దగ్గు, శరీర ఉష్ణోగ్రతల బాధపడితే మీకు ఎలాంటి కోవిడ్ సంబంధించింది ఏదైనా ఉంటే ఐసోలేషన్ రూమ్లో ఎగ్జామ్ అనేది రాయాలని మీరు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారన్నమాట. కాబట్టి అందరు వెళ్ళి సరైన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ఎగ్జామ్ మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి.